30 crores అయిన తర్వాత మన బాడీలో కాల్షియం లెవెల్ తగ్గుతుంది. కాల్షియం ని జనరేట్ చేయాలి, ఎలా చేయాలి? ఫుడ్ రూపంలో తీసుకోవాలి. ఒక రోజుకి నార్మల్ గా మనం మామూలుగా చూస్తే కనీసం 1 kg పల్లీలైనా తీసుకోవాలి. ఒక బాడీకి కావాల్సిన పర్ డే కాల్షియం కి మనం తీసుకుంటున్నామా? ఏ రకంగానూ తీసుకోవాలి. పాల పదార్థాలు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, పాల పదార్థాలు ఏదైనా సరే ఒక లీటర్ అన్నా తీసుకోవాలి. బాడీకి కావాలి అని మనం తీసుకుంటున్నామా? లేదు. కానీ అది మనం ఫుడ్ రూపంలో తీసుకోవట్లేదు. ఈరోజు ఈ జనరేషన్ లో మనం ఏం చేస్తున్నాం, చాలా మందికి జాయింట్ పెయిన్స్, నీస్ పెయిన్ నడవడం. కాల్షియం ఒకటి మనకు బోన్స్ ఒకటే కాదు, బ్లడ్ లో కూడా కావాలి, హెయిర్ లో కూడా కావాలి, స్కిన్ లో కూడా కావాలి. మనం అవేవి పట్టించుకోవట్లేదు కాబట్టి ఈరోజు కాల్షియం డెఫిసిట్ అని వస్తుంది. అయితే మనం కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అది వెళ్తున్నాం, డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చేస్తారు? మీలో చాలా మంది యూజ్ చేసి ఉంటారు కదా, ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి బాడీ పెయిన్స్ అని లేదంటే కాళ్ళ నొప్పులు అని వెళ్ళినప్పుడు ఇచ్చేది ఇదే ఉంటుంది కదా డాక్టర్, దీంతో పాటు ఇంకొకటి కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏంటది? గ్యాసిడిటీ ప్రాబ్లమ్, దాన్ని ఫస్ట్ అది వేసుకోమని చెప్తారు, దాని తర్వాత ఇది వేసుకోమని చెప్తారు. ఎందుకు అంటే, సో ఎందుకు అంటే మనము నార్మల్ గా కాల్షియం యూజ్ చేస్తున్నప్పుడు ది మార్కెట్ లో డాక్టర్ ఇచ్చే కాల్షియం, దిస్ ఇస్ అవర్ కాల్షియం. సో మన బాడీలో వాటర్ లిక్విడ్ పులిసిపోయి ఉంటుంది, పులిసిపోయిన లిక్విడ్ ని నేను తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు ఇస్తారు డాక్టర్ ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, అసిడిటీ ఫామ్ కాకుండా అంటే చూడండి, దీనికి రీజన్ ఇది. వెనిగర్ మనం ఫుడ్ లో యూజ్ చేస్తాం కదా, నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ లో యూజ్ చేస్తారు కదా, ఇది మనం కన్సూమ్ చేస్తాం, తింటాం కాబట్టి దీన్ని మనం, ఎందుకంటే మన బాడీలో కూడా ఇట్లాంటి కెమికల్స్ ఉంటాయి కదా మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, దానికోసం ఇది ఒక గుడ్ ఏమంటారు కెమికలే అనుకోవచ్చు, మనం కన్సూమ్ చేస్తాం కాబట్టి దాన్ని మన బాడీ కింద చూపించడం, మన పొట్టలో కూడా ఇట్లాంటి యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చూపించడం. చూడండి,